హలో అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్నాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ పొద్దుట టిఫిన్ అండి పెరుగట్టు చేశాను. పుల్లట్టు అని కూడా అంటాను దీన్ని. చాలా బాగుంటుందండి. ఇది మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను నేను. చిక్కటి మజ్జిగలో అండి ముందు రోజే బియ్యం నానబెట్టుకోవాలి. ఒక 2 గ్లాసు మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకొని దాంట్లో 4 గ్లాసులు బియ్యము, ఒక చిన్న టీ గ్లాస్ అటుకులు, చిన్న టీ గ్లాస్తోనే సగ్గు బియ్యం కూడా వేసి ఒక 2 స్పూన్లు మెంతులు వేసి మంచిగా నానబెట్టుకొని నైటే రుబ్బేసుకోవాలండి. మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు. పొద్దుటికి మంచిగా పొంగుతుందండి. ఎలా ఉందో చూడండి, అసలు బాగా బబుల్స్ లాగా వచ్చేసి మొత్తం ఎంత బాగా పొంగుతుందో పిండి ఇది. ఇందులో సరిపోని ఉప్పు, ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలండి. అది మనం తినే సోడా అని కూడా అంటాం కదా. అది వేసుకొని మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కాంబినేషన్ ఉల్లిగడ్డ కారం బాగుంటుందండి. ఉల్లిగడ్డలు ఒక 2 కట్ చేసుకొని అందులోకి సరిపోను కారము ఉప్పు వేసి కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. పిండి మంచిగా పొంగింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాము. మా వీడియోస్ చూస్తున్నారా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డిష్ మీరు తయారు చేస్తే కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదండి, మంచిగా దిబ్బరొట్టెలాగా మందంగా వేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మంచి ఫ్లఫీగా అంత బ్రెడ్లా ఉంటుందండి. మంచిగా ఇలా వేసుకొని నూనె వేసుకొని మూత పెట్టుకోవాలి. మంచిగా కాలుతుందండి. కొంచెం మీడియం మంట పెట్టుకొని మంచిగా చూడండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు దీన్ని మరలేసుకుందామండి. ఇంకోవైపు కూడా కాల్చుకోవాలి. మీడియం మంట మీదే కాల్చుకోవాలండి. మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా కాల్చుకొని ఇంకోవైపు కూడా ఇలాగే కాల్చుకుందాం. దీనికి ఉల్లిగడ్డ కారం చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది. మాకైతే ఎక్కువ ఉల్లిగడ్డ కారమే ఇష్టపడతారండి. దీనికి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. దీన్ని చూడండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు తీసేసుకున్నాం కదా, ఎంత మంచిగా వచ్చింది చూడండి. ఫ్లఫీగా ఎంత గుల్లగా ఎంత టేస్ట్ ఉంటుందో అండి. పుల్లగా కమ్మగా ఉంటుంది ఇది. దీనికి ఉల్లిగడ్డ కాంబినేషనే అండి. ఖచ్చితంగా తయారు చేయండి. మీరందరూ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. మా వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.